అవసరమైతే స్థానిక ఎన్నికలు బహిష్కరిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోసం మొండిగా వ్యవహరిస్తుందని ఏపీఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వచ్చిన సందర్భంగా ఎన్జీఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నా స్థానిక ఎన్నికలను నిర్వహించాలని ప్రయత్నం చేయడం సరైంది కాదన్నారు. 4 లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించాల్సి ఉన్నందున వారి ఆరోగ్యాలకు ఎవరు హామీ ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ఉద్యోగులకు 57% ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగుల సంఘ నాయకులు డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 3 డిఏలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినా కరోనా కారణంగా ఇవ్వలేదన్నారు. అలాగే సిపిఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పై ప్రభుత్వం కమిటీ వేసిందని, ఇప్పటికైనా కాలయాపన చేయకుండా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాస్ మాట్లాడుతూ పీఆర్పీ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఫ్రీజింగ్ లో పెట్టిన 3 డిఏలను వెంటనే మనసు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మహమ్మద్ జియావుద్దీన్, జి రామమోహన్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్, నగర అధ్యక్షులు మూర్తిబాబు ప్రసాద్, ఎన్జీఓ నాయకులు పాల్గొన్నారు. 1/7/2018 నుంచి 50% ఫిట్మెంట్ తో పిఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వం అనేక దఫాలుగా కోరుతా ఉండాం. మరి అశుతోష్ మిశ్రా గారు, టీఆర్సీ కమిషనర్ గారు రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆర్టీసీ కార్మికులను కూడా ఇంక్లూడ్ చేసి పీఆర్సీ రిపోర్టు ఇవ్వండి అని చెప్పడం వల్ల 1 సంవత్సరం జాప్యమైంది. పీఆర్సీ రిపోర్ట్ ఇచ్చి కూడా 2 నెలలు అవుతుంది. మేము ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ గారికి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జేఏసీ ఏపీ జేఏసీ పక్షాన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పీఆర్సీ రిపోర్ట్ను వెంటనే మీరు బహిర్గతం చేయండి, మాకు రావాల్సినటువంటి పీఆర్సీ ఫిట్మెంట్లో జాప్యం లేకుండా వెంటనే 1/7/2018 నుంచి ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని కోరాం. ఈరోజు కూడా మరి రిపోర్ట్ అనేది ఇంతవరకు మరి ఫైనాన్స్ అధికారులు కానీ చీఫ్ సెక్రటరీ ఆఫీస్ కానీ ఎక్కడ కూడా మాకు రిపోర్ట్ ఇంతవరకు ఇవ్వలేదు. మేమైతే ఏపీ ఎన్జీఓ సంఘం పక్షాన తక్షణమే రిపోర్ట్ని బహిర్గతం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే పాదయాత్రలో చెప్పినటువంటి సిపిఎస్ రద్దు కానీ, అలాగనే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులైజ్ చేయటం కానీ, దానికి 2 కమిటీలు వేయటం జరిగింది. కమిటీలతో కాలయాపన జరగకుండా వెంటనే ఆ యొక్క రిపోర్టుని ఏదైతే నేను ఉన్నాను నేను విన్నానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క మరి మేనిఫెస్టోలో ఏదైతే అమలుపరిచారో దాన్ని తక్షణమే అమలుపరచాలని కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే ముఖ్యమంత్రి గారు మరి 27% అయ్యారు ఇచ్చినట్టు కానీ, ఈ కష్టకాలంలో మరి 3 డిఏలు షెడ్యూల్ ప్రకారంగా ఇచ్చినటువంటి దానికి మేము సంతోషపడుతూ, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ 3 డిఏల్ని మరి ఒక 3 డిఏల్ని ఫ్రీజింగ్లో పెట్టిందో, రాబోయేటువంటి జనవరి 22కి కూడా వచ్చేటువంటి సమయాన్ని కూడా ఫ్రీజింగ్ పెట్టింది, దానికి వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ మనసు మార్చుకొని మరి ఈ రోజున అన్ని దేశాల్లో కూడా మరి ఆ దేశంలో ఉండేటువంటి ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ 10,000 చొప్పున మరి అమెరికా కానీ జర్మనీ కానీ అటువంటి దేశాల్లో మరి డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ ప్రభుత్వాలు ఉద్యోగులని మరి విధంగా జీతాలు ఇవ్వకుండా బాధ పెట్టడం మాత్రం చాలా బాధాకరం. ఉద్యోగస్తులకి మరి ముఖ్యంగా రావాల్సిన దాంట్లో 11వ పిఆర్సీని 1/7/2018 నుంచి ఇంప్లిమెంట్ చేయాలి. దాని మీద వేసినటువంటి కమిషన్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఇప్పటికే దాదాపు 28 నెలలు ఆలస్యమైంది కాబట్టి కమిషనర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని ప్రభుత్వము పరిశీలించి ఉద్యోగ సంఘాలతో డిస్కషన్ చేసి, ఏదైతే 55% ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వాలని చెప్పేసి ఏపీ జేఏసీ కోరి ఉన్నదో, ఆ విధంగా మరి ఇమ్మీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఏపీ ఎన్జీఓస్ పక్షాన మేము కోరుతున్నాం. ప్రభుత్వం ఆల్రెడీ 27% మధ్యంతర వృత్తిని మంజూరు చేసి ఉన్నది. 27% కాకుండా 55% 27% తీసేసి రిమైనింగ్ ఫిట్మెంట్ని ఖచ్చితంగా ప్రభుత్వం మరి అనౌన్స్ చేయాలని చెప్పేసి కూడా ఏపీ ఎన్జీఓస్ పక్షాన మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా పేరు చెప్పి మాకు రావాల్సినటువంటి 3 డిఏలు
అంటే 1/1/2020 నుంచి 1A 1/7/2020 నుంచి ఇంకొక డిఏ 1/1/2021 నుంచి రావాల్సినటువంటి ఈ 3 డిఏల్ని కూడా కేంద్ర ప్రభుత్వము ఫ్రీ చేసింది. దాన్ని ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పేసి ఇటు ఏపీ ఎన్జిఓస్ పక్షాన కానీ, అదేవిధంగా ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పక్షాన కానీ మేము ఆల్ ఇండియా లెవెల్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నాము.